నమస్తే, వెల్కమ్ టు యోయోటీ. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అయితే ఈరోజు కవిత గారికి బెయిల్ అయితే రావడం జరిగింది. సో ఇట్లా చూడొచ్చారు, ఎందుకంటే దీని మీద చాలా విమర్శలు అయితే రావడం జరిగింది. ఒక సైడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, దీనికి ముందు మొదటి అడిగే కవిత గారి ఏమంటారు బెయిల్ అని చెప్పేసి కూడా చెప్పిన మాటలు కూడా విన్నాం మనం. సో ఏం చెప్తారు దీనికి? భారతీయ జనతా పార్టీనే రాజ్యాంగ సంస్థలైన ఈడీని సిబిఐని దుర్వినియోగం పరుస్తూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా కేవలం ఆరోపణల మీద కవిత గారిని లిక్కర్ కేసులో ఇరికిచ్చి గత 5.5 నెలల నుంచి ఇలా జుడిషియల్ కస్టడీ పేరుతోని జైల్లో ఉంచిన సంగతి యావత్ సమాజం చూసింది. అంతిమంగా న్యాయమే గెలిచింది. ఇలా సుప్రీంకోర్టు ఈడీని సిబిఐని కూడా విచారణ పూర్తి అయినప్పటికీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఒక ఆడబిడ్డని 8 నెలల పాటు జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అని ఇలా దేశంలో ఉన్న అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇలా బెయిల్ మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది, హర్షాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనేది అయితే కాంగ్రెస్ పార్టీ మురుకులు మాట్లాడుతున్నారో అది కేవలం కేసీఆర్ అంటే వాళ్ళకి భయం. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ నిలబడితే మాకు పుట్టగతులు ఉండవని చెప్పి మా యొక్క మనోధైర్యాన్ని దెబ్బతినడం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం మాట్లాడే ఒక మాటే తప్ప 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు, 10 సంవత్సరాలు తెలంగాణని ఇలా సస్యశ్యామలంగా పరిపాలించిన కేసీఆర్ గారు ఇలా భారతీయ జనతా పార్టీలో కలపాల్సిన దుర్గతి మా పార్టీకి పట్టలేదు. అటువంటి పరిస్థితి ఏం లేదు, అది కేవలం వాళ్ళ ఊహ మాత్రమే అంతే. గతంలో కేసీఆర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నా బిడ్డ ఇలాంటి తప్పులు చేయలేదు, కడిగిన ముత్యం లాగా నిజాయితీగా ధర్మమే గెలుస్తుంది, బయటికి వస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా పూర్తి అయిపోయింది ఈరోజు, అంటే నిజం అయిపోయింది అక్కల కాస్త. సో ఏం చెప్తారు సార్ దీన్ని? ఆలస్యమైనా న్యాయమే గెలిచింది. కేసీఆర్ గారు అన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ కవిత కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని చెప్పారు. ఇలా సుప్రీంకోర్టు ఇలా బెయిల్ మంజూరు చేసింది. అంతిమ విజయంలో కూడా తప్పకుండా కవిత మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇది కేవలం దురుద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పాగవేయటం కోసం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చుకుంటూ వస్తూ ఉన్నదో, ఈడీని దుర్వినియోగం చేస్తుందో, అట్లా కేసీఆర్ గారి మనోధైర్యాన్ని దెబ్బతీయటం కోసం చేసిన కుట్రలో భాగమే కవిత అరెస్టు. కాబట్టి తప్పకుండా న్యాయం గెలిచింది. మా పార్టీ పునర్నిర్మాణం చేసుకుంటూ తెలంగాణలో మళ్ళీ అంతిమంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల అస్తిత్వాన్ని కానీ తెలంగాణ యొక్క పునర్నిర్మాణాన్ని కానీ ముందుకు తీసుకుపోయేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. థ్యాంక్ యూ.